జయదేవపూర్ మండల రైతు బంధు కోఆర్డినేటర్ గా తిగుల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఇటికియాల సుధాకర్ రెడ్డిని ఎంపీపీ బాలేశం గౌడ్, సర్పంచ్ చంద్రశేఖర్, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, కోఆపరేషన్ సభ్యులు ఎగ్బాలు, షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైతు బంధు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మా కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, మరి ఎంపీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, మరి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మరి అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి గారికి, మరి ఎంపీపీ బాలేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కోఆపరేషన్ సభ్యులు ఇక్బాల్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేస్తానని, అందరికీ ఏ విషయంలోనైనా తప్పకుండా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో ముందుంటానని తెలియజేస్తూ ముగిస్తాను.